సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పాపాయికి స్నానం చేయించటం, వేడి నీళ్లలో పాలసీసాలు ఉడికించటం, పాలు పట్టడం, మందులు వేయడం, తెగ కబుర్లు చెప్తూ ఆడించటం క్షణం తీరిక లేదు మా పెద్దమ్మకి. ఈ మధ్య పిల్లలకి వాడుతున్న డైపర్ల వల్ల చాలా హాని జరుగుతుందని నెట్లో చదివిందట వాళ్ళ అమ్మాయి. పాపాయి మలమూత్రాల్ని శుభ్రం చేయటం, ఆ బట్టల్ని శుభ్రంగా ఉతకటం మరో అదనప్పని. ఈ పనులన్నీ పనివాళ్ళు శుభ్రంగా చేయరని మా పెద్దమ్మే ఈ పనులన్నీ చేస్తుంది. అలా అయితేనే ఆవిడ కూతురికి నిశ్చింతగా ఉంటుందట. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలం, మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారు తను స్పెషల్గా డిజైన్ చేసిన కస్టమ్ మేడ్ డిజైన్స్ని ఈరోజు మనకు చూపించబోతున్నారు. సో మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఆ డిజైన్స్ని మనము చూసేద్దామా? హలో అనిత గారు. హలో అండి. అనిత గారు, మరి ఈరోజు మా సకల కోసం కస్టమ్ మేడ్ డిజైన్స్లో ఏ స్పెషల్ చూపించబోతున్నారు? వాళ్ళు ఇవన్నీ డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉన్నాయి. రిక్వైర్మెంట్ కూడా అనేది ఒకరికి ఉన్నట్టుగా సేమ్ ఇంకొకరికి ఉండాలని లేదు. సో బేస్డ్ ఆన్ దాట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ వన్ సెట్. ఇది ఈవిడ వచ్చేసి అరౌండ్ 50 ఇయర్స్ ఉంటారు. ఇంకా వాళ్ళ పిల్లలు యుఎస్లో ఉంటే, యుఎస్ వెళ్ళినప్పుడు ఏదో బీడ్స్ తెచ్చుకుంటారు కదా, సో ఈ గార్నెట్ బీడ్స్ తెచ్చుకున్నారు ఆవిడ. దిస్ ఇస్ హౌ వీ డిజైన్డ్ ఇట్. ఓకే. లైక్ యూనో బ్రౌన్ స్టోన్ యూజ్ చేసి గార్నెట్ స్టోన్ ఇందులో నుంచి తీసి బీడ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం అనుకోండి. ఓకే ఓకే. ఈ బీడ్స్ కూడా ఇందులోవే? ఓకే ఓకే. సో అలా మరీ అంటే ట్రెడిషనల్ డిజైన్ కాకుండా టోటల్ కాంపాక్ట్ సీక్వెన్స్ ఎక్కువ స్టోన్స్ ఉండి, ఎక్కువ వైట్ స్టోన్స్ ఉండి అలా కాకుండా, ఇట్స్ అ వెరీ కైండ్ ఆఫ్ యూనో సీ త్రూ ట్రాన్స్పరెంట్ డిజైన్. ఓకే. సో వీటికి ఈ స్టోన్స్ ఎక్స్ట్రా యాడ్ చేశారు కదా మ్యామ్ మిడిల్లో? ఓకే. సో టోటల్ పెండెంట్ అండ్ టాప్స్ అరౌండ్ 15 grams. విత్ ఇయర్ రింగ్స్ ఇది 15 grams లో కంప్లీట్ అయిపోయింది. యా, వాళ్ళకి బడ్జెట్ అరౌండ్ అంతే చెప్తాను, అంటే క్యాజువల్గా వేసుకోవడానికి అండి. సో ఈ కలర్ కూడా ట్రెడిషనల్ కలర్ కాబట్టి ఏ శారీ మీదకైనా సూట్ అయిపోతుంది, వేసుకోవచ్చు, మాక్సిమం శారీస్ పైన వేసుకోవచ్చు. ఈ బీడ్స్కి ఏంటంటే ఈ పెండెంట్ వల్ల లుక్ వచ్చింది. యా, అందుకని ఇంకా టోటల్ మ్యాచ్ అవ్వాలని బీడ్స్ సేమ్ ఇక్కడ వేసాను. కానీ ఇది ఇయర్ రింగ్స్లో జస్ట్ స్టడ్స్ ఎందుకు పెట్టామంటే ఆవిడ చాలా సింపుల్ అనమాట. యాక్చువల్లీ ఈ టాప్స్ ఇలా పెట్టాను కాబట్టి పెద్దవాళ్ళకి ఈ టాప్స్తో బాగుంటుంది. మామూలుగా నెక్ పీస్ వచ్చేసి అదర్వైజ్ యూనో యంగ్స్టర్స్ అరౌండ్ 25 ప్లస్. కామన్గా ఇప్పుడు అందరూ సన్న సన్న వేసుకుంటున్నారు కదా, ఆ టైప్ కాకుండా కొత్తగా రఫ్ యూస్కి అన్నట్టు అంటే ఇవి గోవర్ధన్ మూడ్ అండి. ఇది చూసారా? ఓకే. ఇది గోల్డ్ పీసెస్. సో ఈ పీస్ గోల్డ్ పీస్లో గోల్డ్ స్ట్రింగ్తో మళ్ళీ ఇది పెద్ద సైజ్ బ్లాక్ ఆనిక్స్. ఇది బ్లాక్ ఆనిక్స్ అండ్ దాని కింద కూడా ఒక డ్రాప్ వేసాను. ఇదేంటంటే ఇక్కడ మీరు గమనిస్తే గోల్డ్ ఇంకా బ్లాక్ ప్రపోర్షన్ అనేది బ్లాక్ బీడ్స్లో సన్న వేసుకుంటున్నారు కదా, అలా కాకుండా బ్లాక్ ఎక్కువగా అనిపిస్తుంది, గోల్డ్ కూడా అనిపిస్తుంది. అండ్ ఇది గోల్డ్ పెండెంట్, అది జస్ట్ ఏదో మరీ ఇంట్రికేట్ డిజైన్ కాకుండా జస్ట్ ఒక గోల్డ్ కైండ్ ఆఫ్ ఆ షేప్లో చూడటానికి చాలా అంటే వెరైటీగా అర్ధచంద్రాకారంలో ఒక యూనిక్ పీస్ లాగా కనిపిస్తుంది. ఏంటంటే ఒక యాంటీక్ పీస్, బ్లాక్ బీడ్స్లో యాంటీక్ అని. ఓకే. సో దీనికి బ్లాక్ ఆనిక్స్ డ్రాప్ ఒకటి, అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ పెండెంట్ బాగుంది, బ్లాక్ కనిపిస్తుంది, గోల్డ్ పీస్ కనిపిస్తుంది అండ్ బ్లాక్ డ్రాప్. సో మరి ఇది ఏజ్ వాళ్ళకి, ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది? ఇది 35-40 ప్లస్. గ్రీన్ సెట్ ఎమరల్డ్స్ అస్తమానము అనేది పెద్ద సెట్స్ ఉంటాయి. అండ్ దెన్ క్యాజువల్గా ఇలా డైలీ వేసుకోవటానికి ఏదైనా అనేది అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ 10 డేస్ గ్రీన్ వేసుకోవాలంటే అది ఒక ఆప్షన్గా ఇలా కూడా బాగుంటుంది. ఓకే. సో అంటే ఇది కూడా లుక్ చాలా బాగుంది, గ్రీన్లో మిడిల్లో గోల్డ్ వచ్చేసి ఇయర్ టాప్స్ అయితే సూపర్, చాలా లైక్ యూనో యాక్చువల్లీ ఇన్ ద బ్యూటీ ఏంటంటే గ్రీన్ బీడ్స్ ఎమరల్డ్స్ చాలా మంచి క్వాలిటీ. డ్రాప్స్ కూడా చూసారా, ఇట్ వెరీ గుడ్ క్వాలిటీ, ఈక్వల్ సిమిలర్గా సింగిల్ లైన్ ఇది అండ్ డ్రాప్స్. సో ఈ గ్రీన్లో ఐ వాంటెడ్ టు మేక్ అ స్మాల్ సెట్ అనమాట. ఇది చిన్న మినీ నెక్లెస్ టైప్.
బ్యూటిఫుల్ లుక్ ఉంది. అలాగే మరి ఇయర్ రింగ్స్ ఎలా? ఇయర్ రింగ్స్ అనేది ఇంకా యంగ్స్టర్స్ అందరు పెట్టుకుంటారు చేశాను. సో ఇప్పుడు టీనేజ్ అమ్మాయి ఉందనుకోండి, అరౌండ్ 14 ఇయర్స్ అమ్మాయి దగ్గర నుంచి ఇంకా పెద్దవాళ్ళు అందరు పెట్టుకుంటట్టు. ఓకే, పెద్దవాళ్ళ దగ్గర వైట్ టాప్స్ ఉంటాయి కదండి, సో ఆ టాప్స్ పైన ఇది నెక్ పీస్ వేసేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి అరౌండ్ 16 to 17 grams. ఇది కూడా ఆర్మ్ బ్యాండ్. ఓకే, ఆర్మ్ బ్యాండ్ మాత్రం పెట్టుకోవచ్చు, దెన్ చోకర్ ఇందులో అన్కట్ డైమండ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ సైడ్కి చైన్ అయినా పెట్టుకోవచ్చు లేదా పర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ మోర్ లైక్ యూనో షేప్, అదంతా మీరు చూడండి. మీకు ఇది వడ్డానంకి కూడా పెట్టుకోవచ్చు, చేసి వెనకాల స్క్రూ పెట్టుకొని అది వడ్డానంకి, వంకికి లేదా చౌకర్ సెట్కి, అంటే 3-in-1 యూజ్, 3-in-1 పర్పస్లో డిజైన్ చేశారు. షేప్ అనేది కూడా అనేది బాగా నిండుగా సైజ్ వచ్చింది. హారం మాదిరి పెండెంట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో అంటే 4-in-1 చాలా వంకి, ఈ డ్రాప్స్ కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. చాలా బాగుంది. డైమండ్స్ అండ్ రూబీస్ అండ్ ఎమరల్డ్స్ ఉన్నాయి అండి. ఓకే, సో దీనికి ఎంత? అరౌండ్ కూడా అరౌండ్ 35 grams. 35 grams. ఓకే, ఈ చోకర్, ఈ చోకర్ విత్ అన్కట్ డైమండ్స్ చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు అదే డిజైన్ని మళ్ళీ ఇయర్ రింగ్స్, ఓకే, కొత్తగా ఇయర్ రింగ్స్ చేసాము. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు చూసారా మీ సీక్వెన్స్ కానీ అన్కట్ డైమండ్స్ కానీ స్టోన్ కలర్ కానీ ఏది కూడా మనం అంటే ఒకటేసారి చేయించుకోకుండా తర్వాత కంప్లీట్ సెట్ చేయించుకోవడంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండదు. ఓకే, సో మరి ఇయర్ రింగ్స్కి ఎంత గోల్డ్ పట్టింది? అబౌట్ 15 grams. 15 grams. ఓకే, ఓకే అనిత గారు, ఈరోజు మా సక్ల కోసం కస్టమ్ మేడ్ డిజైన్స్, అందులోనూ ఒక్కొక్క డిజైన్ యూనిక్ అనమాట, దేనికి కంపారిజన్ లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అలాంటి డిజైన్స్ మా సక్ల కోసం చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోస్ట్ వెల్కమ్.